आरआरसी ग्रुप डी ग्रांड टेस्ट 28 फिजिक्स सब्जेक्ट। ए गैल्वानोमीटर कैन बी कन्वर्टेड इनटू एन अमीटर बाय कनेक्टिंग ए। ఒక గాల్వానోమీటర్ను అమ్మీటర్గా మార్చడానికి ఈ క్రింది వానిలో దేనిని గాల్వానోమీటర్కు సంధానం చేయాలి? ఇది గాల్వానోమీటర్ అండి. ఈ గాల్వానోమీటర్ని మనం ఎలా మార్చాలి? అమ్మీటర్గా మార్పు చెందించాలి. ఒక గాల్వానోమీటర్ను अमीटर का मार्चाले गाल्वानोमीटर की एमी कलपाली गाल्वानोमीटर अमीटर का मार्चा की गाल्वानोमीटर को समांतर अति स्वल्प निरोधम लेदा तक निरोधा समांतर कलपाली पैरलल कनेक्ट चेयाली. గాల్వానోమీటర్ కు షంట్ ను ఇలా సమాంతరంగా కలిపితే అది అమ్మీటర్ గా మార్పు చెందుతుంది. ఆప్షన్ ఎ లో రెసిస్టెన్స్ ఇన్ పారలల్. ఎగ్జాక్ట్లీ yes. సమాంతరంగా తక్కువ నిరోధాన్ని కలపాలి. కావున ఆప్షన్ ఎ ఇస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నంబర్ 3. A choke coil has low inductance and high resistance. High inductance and low resistance. Yes. Adhika inductance. Adhika maina 20 inductance undi takko nirodha katana kaliye untundi. A karanam chetane choke coil ni use chestamu. Emundali high inductance. అండ్ లో రెసిస్టెన్స్ ఇండక్షన్ నేచర్ ప్రేరకత్వం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్లో కొన్నిసార్లు ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ పాస్ కానప్పుడు ఏం చేస్తాము? దాన్ని ప్రేరేపించే విధంగా ఆ యొక్క చౌకను యూజ్ చేస్తాం. అక్కడ దానికి ఉండే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో ఇది రీజన్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 5. The penetrating power of X-rays increases with the X కిరణాలకు చొచ్చుకుపోయే సామర్థ్యం విలువ అనేది వీటిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏది ఎక్కువైతే లేదా దేన్ని పెంచడం వల్ల దేనికి అనుగుణంగా ఈ విలువ పెరుగుతుంది అంటాడు. దేనికి అనుగుణంగా పెరుగుతుంది చూద్దాం. ఇంక్రీజెస్ ఇన్ ఇట్స్ ఇంటెన్సిటీ, తీవ్రత పెంచితే చొచ్చుకుపోయే సామర్థ్యం పెరుగుతుంది. అది షూటబుల్ కాదండి. ఆప్షన్ బి ఇంక్రీజెస్ ఇన్ ఇట్స్ వెలాసిటీ, వేగం పెరిగితే పెరుగుతుంది. ఆప్షన్ సి ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ, పౌనపున్యంలో పెరుగుదల వల్ల. ఆప్షన్ డి వెన్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద ఎక్స్రేస్ ట్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఎక్స్ కిరణాల గొట్టం లోపల ఒత్తిడి పెరిగినప్పుడు. ఇక్కడ శక్తి పెరగడం అనేది పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ ఆర్ రేస్ ఇంక్రీజ్, ఆబ్వియస్లీ ఇట్స్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఒక వికిరణం యొక్క పౌనపున్యము పెరిగితే దాని శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ రిలేషన్కి అనుగుణంగా ఇక్కడ పౌనపున్యములోని పెరుగుదల వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అందుచేత ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 21. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ గ్రేటర్ ఇన్ సాలిడ్స్ దాన్ ఇన్ లిక్విడ్స్ బికాస్. ధ్వని యొక్క వేగము అనేది ద్రవ పదార్థాలలో కంటే కూడా ఘన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. కారణమేమిటి? ఘన పదార్థాల్లో ధ్వని వేగం అనేది ద్రవ పదార్థాల కన్నా ఎక్కువ, ద్రవ పదార్థాల్లో ధ్వని వేగము వాయు పదార్థాల కన్నా ఎక్కువ. ఇక్కడ ద్రవాల కంటే ఘన పదార్థాల్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఘన పదార్థాలకు స్థితిస్థాపకత గుణము చాలా ఎక్కువ ఉంటుంది ద్రవ పదార్థాల కంటే కూడా.
అందుచేత ఇక్కడ ధ్వని వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ది ఆటమ్స్ ఇన్ సాలిడ్స్ ఆర్ రెగ్యులర్లీ అరేంజ్డ్. ఘన పదార్థాలలోని అణువుల మధ్య దూరము తక్కువగా ఉంటాయి. ఆప్షన్ బి, ద అమౌంట్ ఆటమ్స్ ఇన్ లిక్విడ్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. ద్రవాల్లో అణువులు వదులుగా నిండి ఉంటాయి. ఆప్షన్ సి, ద సాలిడ్స్ హ్యావ్ హై ఎలాస్టిసిటీ. ఘన పదార్థాలు అధిక స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. ఆప్షన్ డి, నన్ అబ్దియబో, పైవేవి కావు. ఇచ్చిన ఆప్షన్స్ను పరిశీలన చేస్తే అత్యంత అక్యురసీ ఉన్నటువంటి ఆప్షన్గా ఏది కనిపిస్తుందండి? సి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 21కి సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 70. ఏ హైడ్రోజన్ ఫిల్డ్ బెలూన్ ఎక్స్పాండ్స్ యాజ్ ఇట్ రైజెస్ అండ్ మే ఈవెన్ బర్స్ట్ ఆఫ్టర్ రైజింగ్ వెరీ హై ఇన్ ద అట్మాస్ఫియర్. దిస్ హ్యాపెన్స్ బికాస్, అగైన్, ఏ హైడ్రోజన్ ఫిల్డ్ బెలూన్ ఎక్స్పాండ్స్ యాజ్ ఇట్ రైజెస్ అండ్ మే ఈవెన్ బర్స్ట్ ఆఫ్టర్ రైజింగ్ వెరీ హై ఇన్ ద అట్మాస్ఫియర్. దిస్ హ్యాపెన్స్ బికాస్ హైడ్రోజన్ వాయువు నింపబడిన ఒక బెలూను వాతావరణంలో పైకి వెళ్ళే కొలది పరిమాణం పెరుగుతుంది. వాతావరణంలో ఎత్తుకు వెళితే అది పేలవచ్చు. దీనికి గల కారణం వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. బెలూన్లో నింపబడే వాయువు తేలికైన వాయువు, అది హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ వాయువు అనేది తేలికైనది, అందుచేత దాన్ని బెలూన్లో నింపాము. ఆ బెలూన్ అనేది భూ ఉపరితలం నుండి క్రమక్రమంగా పైకి వెళ్ళిపోతూ ఉన్నది. అలా పైకి క్రమంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎత్తుకుపోవుచున్న కొలది పీడనం యొక్క విలువ క్రమంగా తగ్గుతూ ఉంది. మరి పీడనము తగ్గినప్పుడు ఆ యొక్క వస్తువు లేదా పదార్థం యొక్క ఘనపరిమాణము పెరుగుతుంది. బాయిల్ నియమం ప్రకారము పీడనము తగ్గితే ఘనపరిమాణం పెరుగుతుంది. అధిక ఘనపరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బెలూను పేరిపోయే లేదా పగిలిపోయే అవకాశము ఉంటుంది. అంటే పైకి పోతున్నప్పుడు పీడనము తగ్గడం వల్ల దాని ఘనపరిమాణం పెరగడం జరుగుతుంది. ఘనపరిమాణం పెరగడం వల్ల పగిలిపోతుంది. ఇవ్వబడిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ, ద టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ హైట్స్. ఎత్తుకుపోవుచున్న కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. తప్పు. ఆప్షన్ బి, ఎత్తు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్స్. కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది అని మాత్రము మనము చెప్పడానికి వీల్లేదు. ఆప్షన్ సి, ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ హైట్స్. ఎత్తుకుపోతున్న కొద్ది ప్రెషర్ పెరుగుతుంది. 100% రాంగ్ ఆన్సర్ ఇది కూడా. ఎస్. ఆప్షన్ డి, వాతావరణ పీడనము ఎత్తు వెళ్ళే కొలది తగ్గుతుంది. ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిక్రీజెస్ విత్ హైట్స్. వెరీ గుడ్. ఎత్తుకు పోవుచున్న కొలది పీడనము తగ్గడం వల్ల ఘనపరిమాణం పెరుగుతుంది. తద్వారా ఆ బెలూన్ అనేది పగిలిపోయే అవకాశం ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 76. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ మెజర్స్. ఉష్ణోగ్రత అనేది దేనిని సూచిస్తుంది లేదా కొలుస్తుంది? ఉష్ణోగ్రతను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు లేదా ఉష్ణోగ్రత కొలిచే అంశం ఏమిటి? వాట్ ఇట్ ఈస్ మెజర్స్. ఆప్షన్ ఏ, హాట్నెస్ ఆఫ్ ది బాడీ. వేడిని తెలియచేస్తుంది. అంటే చల్లదనాన్ని తెలియచేయదా? రైట్. అంటే ఇది చల్లదనం యొక్క తీవ్రతను, వెచ్చదనం యొక్క తీవ్రతను, రెండింటి యొక్క తీవ్రతల ఫలితాన్ని వివరిస్తుంది. కాబట్టి హాట్నెస్ ఆఫ్ ది బాడీ అని చెప్పడం అనేది సరైనది కాదండి. అందుచేత ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి, అమౌంట్ ఆఫ్ హీట్ కంటెయిన్డ్ ఇన్ ద బాడీ. ఎస్, ఇది కూడా సరైన ఆన్సర్ కాదు. ఆప్షన్ సి, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ ద బాడీ. పదార్థం యొక్క ఉష్ణ తీవ్రతను కొలుస్తుంది. ఎస్. సో కాబట్టి డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ ద బాడీ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్.
వస్తు యొక్క అణుల సగటు శక్తికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. క్వశ్చన్ నెంబర్ 98. ది రీజన్ ఫర్ షైనింగ్ ఆఫ్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ ఈస్, నీటిలో గాలిబుడగ మెరవడానికి కారణం ఏమిటి? నీటిలో గాలిబుడగ మెరవడానికి గల కారణమైన కాంతి ధర్మము సంపూర్ణాంతర పరావర్తనం. ఎందుకు అంటే ఆ కాంతి కిరణాలు దానిపై పతనమైనప్పుడు అవి పూర్తిగా వెనక్కి మరలడం వల్ల అది మెరుస్తూ కనిపిస్తుంది. చూద్దాం. ఆప్షన్ ఏ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వివర్తనం కాదు. ఆప్షన్ బి డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి విశ్లేషణం. విశ్లేషణం జరిగితే అక్కడ ఏడు రంగులు కనిపించాల, కానీ ఇక్కడ ఏమంటున్నారు, మెరవడం, షైనింగ్ అంటున్నారు. ఆప్షన్ సి పరిక్షేపణం, కాంతి పరిక్షేపణం జరగడం. ఆప్షన్ డి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఎస్ఈ ఇన్స్టిట్యూట్. నౌ వీఆర్ డిస్కసింగ్ ఆర్ఆర్సీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నంబర్ 28 కెమిస్ట్రీ గ్రాండ్ టెస్ట్ స్టూడెంట్ సార్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ విచ్ హ్యాస్ ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్, అత్యల్ప ద్రవీభవన స్థానం ఉన్నటువంటిది ఏది అంటున్నాడు క్రింది వానిలో. చూడండి, ఇక్కడ టైటానియం ఇది ఒక లోహం అండి. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ దాదాపుగా 1600 డిగ్రీ సెల్సియస్గా ఉంటుందండి దీని మెల్టింగ్ పాయింట్. మరి ఇప్పుడు హీలియం చూసినట్లయితే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే -273 -270 అలా ఉంటుందండి, దాదాపుగా 272 డిగ్రీ సెల్సియస్ అలా ఉంటుంది. మరి ఆర్గాన్ చూసినట్లయితే -180 అలా ఉంటుందండి, -186 డిగ్రీ సెల్సియస్ అలా. మరి జింక్ అయితే లోహం ఇంకా ఎక్కువగానే ఉంటుంది, దాదాపుగా 400 డిగ్రీ సెల్సియస్ వస్తుందండి దాదాపుగా మెల్టింగ్ పాయింట్. అంటే ఇక్కడ లీస్ట్ మెల్టింగ్ పాయింట్ ఏది అంటే అర్థమవుతుంది మనకు హీలియం అని అర్థమవుతుంది. రైట్, నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, సర్ సివి రామన్ అవార్డెడ్ బై నోబెల్ ప్రైజ్, అతనికి నోబెల్ ప్రైజ్ ఏ విధంగా వచ్చింది అంటే మనకు రైట్ తెలుసుగా, మనకు నీటి పరిక్షేపణం లేకుంటే కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్స్, కాంతి పరిక్షేపణం అనే ధర్మం ఆధారంగా అతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ద్వారా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ డస్ నాట్ కంటెయిన్ ఆక్సిజన్, ఏ ఖనిజాలు ఆక్సిజన్ను కలిగి ఉండవు. చూడండి, ఇక్కడ ఫస్ట్ సిలికేట్లు అన్నాడు. సిలికేట్లు అంటే ఏముంటుంది, SiO3 ఉంటుంది. కార్బోనేట్స్ అంటే CO3 ఉంటుంది. పైరేట్స్ అంటే CuFeS2గా ఉంటుంది. నన్ ఆఫ్ ది అబో అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇందులో సిలికేట్లో ఆక్సిజన్ ఉంది, కార్బోనేట్లో ఆక్సిజన్ ఉంది, వితౌట్ ఆక్సిజన్ ఈస్ పైరేట్స్ అంటే ఏదండి, సి. ఇప్పుడు సపోజ్ కాపర్ పైరైటిస్ అంటారు, దీనిని ఫూల్స్ గోల్డ్ అంటారు, భ్రమపరిచే బంగారం అంటారండి దీనిని, కాపర్ పైరైటిస్. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, అంటే ఆన్సర్ ఇది పైరైటిస్. నా మూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఐరన్ రస్ట్ స్టెయిన్స్ ఫ్రమ్ క్లోత్స్, అంటే మన బట్టలపై పడ్డటువంటి ఇనుపు తుప్పు మరకలను, అంటే Fe2O3 తుప్పు అంటే ఏంది, Fe2O3 దీని యొక్క మరకలను తొలగించడానికి సాధారణంగా మనము లెమన్ యూజ్ చేస్తాం, అంటే సిట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం, అలానే కొద్దిగా పొల్యూషన్కి దారితీసే ఆక్సాలిక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తాం, అలానే మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమన్నారు తమ్ముతోండి, సిట్రిక్ యాసిడ్ ఈజ్ రైట్ ఆన్సర్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఆన్సరే. అలానే ఇక్కడ చూడండి, రైట్ ఇక్కడ ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్ కూడా రైట్ ఆన్సరే. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆల్ ఆఫ్ ది అబో అన్నది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఇక్కడ ఎస్టిక్ ఆమ్లానికి బదులుగా రైట్ ఇక్కడ మనకు ఆల్ ది అబో అని ఇచ్చాడు ఆప్షన్, అంటే ఆన్సర్ ఏదండి, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, H2O ఈజ్ ఎ లిక్విడ్, H2S ఈజ్ ఎ గ్యాస్, బికాస్ ఇక్కడ చూడండి సిక్స్త్ గ్రూప్ మూలకాలైనటువంటి ఆక్సిజన్, సల్ఫర్ చూసినట్లయితే ఇవి వీటి యొక్క హైడ్రైడ్స్, అంటే నీటితో అంటే హైడ్రోజన్తో చర్యలో పాల్గొనగా H2O ఏర్పడుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడుతుంది హైడ్రోజన్తో కలిస్తే. మరి H2O ఏమో ద్రవము, H2S ఏమో వాయువు, ఇదేమో లిక్విడ్, ఇదేమో గ్యాస్, ఎందుకు అంటున్నాడు. మనకు తెలుసు ఎలక్ట్రో నెగిటివిటీ తెలుసు, హైయెస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ గోస్ టు ఫ్లోరిన్, దెన్ ఫాలోడ్ బై ఆక్సిజన్, నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు క్లోరిన్, అలా ముందుకెళ్తూ ఉంటాం. దీని యొక్క ఎలక్ట్రో నెగిటివిటీ 4.0, దీన్ని 3.5, దీన్ని 3. అంటే ఇక్కడ రుణ విద్యుదాత్మకత ఎవరికి ఎక్కువ ఉంటుందండి, ఆక్సిజన్కి చాలా ఎక్కువ, కాబట్టి ఇది హైడ్రోజన్ బాండ్స్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు H2O లో ఇలా H2O ఉంది, H
H2O. Alane chudandi ikkada inka H2O rastunnanu. H2O ila H2O ikkada oka bond erpadutha chudandi. High electronegativity oxygen ki, low electronegativity hydrogen ki, adhika runa vidyudhatmakata gala hydrogen ki, adhika dhana vidyudhatmakata gala hydrogen ki badala hydrogen bonds undadam valana H2S vayuvu endukante hydrogen bonds undavu endukante sulfur runa vidyudhatmakata takkuva oxygen yokka runa vidyudhatmakata ekkuva ekkuva bonds untayi idi oka H2O molecule idi maroka H2O molecule ila H2O molecules madhyalo hydrogen bonds undadam valana H2O కణాలన్నీ దగ్గర దగ్గరగా రావడం వల్ల H2O అన్నది ఒక ద్రవమండి అనగా ఆక్సిజన్ ఫార్మ్స్ స్ట్రాంగర్ హైడ్రోజన్ బాండ్ దన్ సల్ఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనగా ఆక్సిజన్ సల్ఫర్ కంటే రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి బలమైన హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తూ ఉంటుంది ఎవరండి ఆక్సిజన్ కాబట్టి H2O అన్నది ద్రవం H2S అన్నది గ్యాస్ ఎట్ రూమ్ టెంపరేచర్ నౌ మూవ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ Does carbon occur in its purest form in nature? స్వచ్ఛమైన స్థితిలో ఎందులో ఉంటుంది అంటే మనకు తెలుసు డైమండ్. మనకు తెలుసు కార్బన్ యొక్క రూపాంతరాలు రెండు రకాలు. ఒకటి క్రిస్టల్ స్ఫటిక రూపాంతరాలు, ఇంకోటి అమార్ఫస్ అంటే అస్ఫటిక రూపాంతరాలు. క్రిస్టల్కి మూడు ఉన్నాయి, ఒకటి డైమండ్, గ్రాఫైట్, బకమినిస్టర్, ఫుల్లరిన్. అమార్ఫస్ అంటే అస్ఫటిక పదార్థాలకి ఉదాహరణ. మనకు ఉన్నాయి ఏమేమి ఉన్నాయండి అస్ఫటిక పదార్థాలకి అంటే అస్ఫటిక కార్బన్ పదార్థాలకి? బొగ్గు, అలానే మనకు మనకు అలానే బొగ్గు కోల్, అలానే మనకు ల్యాంప్ బ్లాక్, దీపాంగారపు మసి, అలానే చార్ కోల్ అనేవి ఉన్నాయి. అవన్నీ అని వీటన్నిటిలో చూసినట్లయితే కోక్ కూడా ఉంది. అది వీటన్నిటిలో చూసినట్లయితే అత్యంత కఠినమైంది అలానే స్వచ్ఛమైంది ఏది అంటే డైమండ్ అని మనందరికీ తెలుసండి. నా ఆన్సర్ ఏదండి ఇప్పుడు డైమండ్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ప్రజెంట్ అండర్ ప్రెషర్ సాఫ్ట్ డ్రింక్స్? ఇప్పుడు మన కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎలా తయారు చేస్తారు? కార్బన్ డైఆక్సైడ్ వాయువును నీటిలో అధిక పీడనం వద్ద కరిగించి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తారు. దీని యొక్క పిహెచ్ విలువ 5.5గా ఉంటుంది. అంటే వీక్ యాసిడ్గా చెప్తారు, బలహీన ఆమ్లాలు. అంటే ఏ వాయువుని కలిగి కరిగించండి? కార్బన్ డైఆక్సైడ్ను కరిగించి. మరి ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చాడు అంటే ఆన్సర్ ఏది? కార్బన్ డైఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంది? నవ్వు పుట్టించే వాయువు. అలానే ఇక్కడ నత్రజని, ఆక్సిజన్లు ఇవి కానే కావు. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి. విచ్ ఓర్ కంటైన్స్ బోత్ ఐరన్ కామా కాపర్? రెండు ఉండే ఖనిజం ఏది క్రింది వానిలో అంటున్నాడు. ఇక్కడ మనకి ఇప్పుడే మాట్లాడుకున్నాం కాపర్ పైరైటీస్. కాపర్ పైరైటీస్ దీనిని భ్రమపరిచే బంగారము ఫూల్స్ గోల్డ్ అంటారు. అంటే కాపర్ పైరైటీస్, కాపర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది అనగా దీనిని కాపర్ పైరైట్ అంటారు. పైరైట్స్లో ఉంటుందండి ఇక్కడ కొద్దిగా. ఇక్కడ కాపర్ పైరైట్స్ అండి, కాపర్ పైరైట్స్, దీన్ని కాపర్ పైరేట్. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, మాలకైట్ ఉంది. మాలకైట్ అంటే ఏముంటుంది మనకు? ఓన్లీ మాలకైట్లో కాపర్ కార్బోనేట్, కాపర్ హైడ్రాక్సైడ్, ఓన్లీ కాపర్ మాత్రమే ఉంటుంది. క్యూప్రైట్ అంటే ఓన్లీ కాపరే ఉంటుంది, రైట్? ఆ విధంగా అంటే ఇక్కడ పైరైట్స్ అంటే కాపర్ పైరైటిస్ అంటే CuFeS2. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా రైట్, థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ISCE ఆన్లైన్ క్లాసెస్. In this particular video, we shall discuss RRC Group D Grand Test number 28 Bilingual Biology Questions Video Explanation. Let us see first question. మీ మొదటి ప్రశ్న, క్రింది వారిలో మొట్టమొదటిగా జన్యువును సంశ్లేషణ చేసినది ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ సింథసైజ్డ్ జీన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ఓకే, ఏ ఆర్థూర్ కార్న్బర్గ్, బి హర్గోవింద్ ఖురానా, సి గ్రెగర్ మెండల్, డి వాట్సన్ మరియు క్రిక్. వాట్సన్ అండ్ క్రిక్. సో ఇక్కడ మనం తీసుకుంటే 1972, ఓకే, ఇన్ 1972 ఈస్ట్ యొక్క సూక్ష్మజీవిని ఉపయోగించి మైక్రో ఆర్గానిజంను యూజ్ చేసి దాని బేస్డ్గా ఒక ఆర్టిఫిషియల్ జీన్ను ఈస్ట్లోకి ఇన్సర్ట్ చేయడానికి తయారు చేశాడు. ఓకే, సో హీఈస్ నన్ అదర్ దాన్ హర్గోబింద్ ఖురానా, హెచ్జీ ఖురానా. ఓకే, సో ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, సారీ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే,
Next, which among the following live tissues of the human eye does not have blood vessels? Manava kannu yokka krindi pratyaksha kanalalu kanajalalalo rakta naalalu lenivi evi antunnadu. So ikkada rakta naalalu lekunda undetatuvanti bhagamu cornea. In fact, cornea kante kuda ikkada manaku conjunctiva anetatuvanti bhagam untadi. Okay na? Ee cornea anetatuvantidi oka transparent membrane of the eye. Now if you take the structure of the eye, this is the position. Okay, so this is the position of the eye structure. Now here, this is cornea is covered by another membrane called conjunctiva. This is cornea and this is conjunctiva. Now this conjunctiva does not have direct supply of blood vessels. Why? Because it takes oxygen from the atmosphere. వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ నేరుగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రవంలోకి ఆక్సిజన్ కరిగి మీన్ ఎయిర్ కరిగి అందులో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాయి. బట్ ఇక్కడ ఆప్షన్స్లో మనకు కంజెక్ట్ అయ్యి లేదు కాబట్టి వీ హ్యావ్ టు చూజ్ దిస్ కార్నియా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఈజ్ గివెన్ అట్ ద ఏజ్ ఆఫ్ బీసీజీ. దిస్ బీసీజీ వ్యాక్సిన్ ఈజ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్, క్షయ వ్యాధికి మనం ఇచ్చేటటువంటి వ్యాక్సిన్. దీనినే బాసిల్లస్ కాల్మెటిగ్యూరిన్ అని పిలుస్తాం. బాసిల్లస్ కాల్మెటిగ్యూరిన్. ఓకే, సో హియర్ బాసిల్లస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కౌ కాల్మెటిగ్యూరిన్ ఆఫ్ ద సైంటిస్ట్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఇస్తాం దీన్ని అంటే వితిన్ 15 డేస్, 15 రోజుల్లో మనము ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ వేసినప్పుడు మచ్చలాగా పడి ఉంటుంది, చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ బీసీజీ వ్యాక్సిన్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ కోబాల్ట్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్. కోబాల్ట్ క్రింది వాటిలో ఏ విటమిన్లలో ఒక భాగం? సో కోబాల్ట్ను కలిగి ఉన్నటువంటి ఏకైక విటమిన్ విటమిన్ B12, సయనోకోబాలమిన్. సయనోకోబాలమిన్ అండ్ రిమెంబర్ ద వన్ అండ్ ఓన్లీ విటమిన్ విచ్ ఈజ్ నాట్ టేకన్ త్రూ డైట్, మన యొక్క ఆహారం ద్వారా తీసుకోలేనటువంటి విటమిన్. మనం చెప్పుకుంటే పర్టికులర్గా ఈ యొక్క విటమిన్ B12 వస్తుంది, ఎందుకంటే దిస్ ఈజ్ సింథసైజ్డ్ బై ద ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా. ఓకే, మానవుని యొక్క జీర్ణ నాళముతో అనుబంధంగా ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఈ యొక్క విటమిన్ B12ను తయారు చేస్తుంది. జంతు ఉత్పత్తులలో కేవలం సమ్ ఆఫ్ ద యానిమల్ ప్రోడక్ట్స్ విల్ కంటైన్ లిటిల్ అమౌంట్ ఆఫ్ విటమిన్ B12, అసలు ప్లాంట్ ప్రోడక్ట్స్లో అయితే నిల్. ఓకే, సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విటమిన్ B12. దెన్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ విటమిన్స్, విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ డి క్యాల్సిఫెరాల్, విటమిన్ ఈ టోకోఫెరాల్. ఓకే, నెక్స్ట్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ మెజర్డ్ బై. ద గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఈజ్ మెజర్డ్ బై, దీని ద్వారా బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను కొలుస్తారు. ఓకే, సో బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను కొలవడానికి ఉపయోగించేటటువంటిది స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్, ఓకే, ద స్పెక్ట్రోఫోటోమీటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద మెజరింగ్ ఆఫ్ ద గ్రోత్ ఇన్ బ్యాక్టీరియా. హిమాటోసైటోమీటర్ మీన్స్ బ్లడ్కు సంబంధించినటువంటిది. క్యాలరీమీటరు ఎనర్జీ. ఆక్సానోమీటర్ మొక్కలలో పెరుగుదలకు సంబంధించి. కాబట్టి ఇక్కడ స్పెక్ట్రోమీటర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ప్లేగ్ ఈజ్ కాజ్డ్ బై, ప్లేగ్ వ్యాధిని కలిగించున్నది లేదా ప్లేగ్ డాష్ వల్ల వస్తుంది. ఏ బ్యాక్టీరియా? బి ప్రోటోజోవా, సి వైరస్, డి ఆలబ్దాబో, పైవన్నీ. మరి ఇక్కడ తీసుకుంటే ప్లేగ్ అనేటటువంటిది పాశురెల్లా పెస్టిస్. పాశురెల్లా పెస్టిస్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క ప్లేగు వ్యాధి అనేటటువంటిది కలుగుతుంది. పాశురెల్లా పెస్టిస్. పాశురెల్లా పెస్టిస్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అఫెక్టెడ్ బై టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్ ద్వారా ప్రభావితమయ్యే క్రోమోజోమ్ సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ టర్నర్స్ సిండ్రోమ్ను ఇన్కంప్లీట్ ఫీమేల్స్గా చెప్తారు, అసంపూర్ణ స్త్రీలు. మామూలుగా స్త్రీల యొక్క జెనెటిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే దే షుడ్ కంటైన్ 44 ప్లస్ XX.
ఓకే అంటే మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి మనలో అందులో 44 స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా మేల్ అండ్ ఫీమేల్ కామన్ ఎక్స్ఎక్స్ మాత్రం వేరు సో 44 45 46 దిస్ ఇస్ ద పొజిషన్ ఓకే బట్ హియర్ ఇన్ దిస్ డిసీజ్ కాల్డ్ టర్నర్స్ సిండ్రోమ్ 45 ఓన్లీ ప్రజెంట్ వాట్ అబౌట్ దిస్ ఎక్స్ ఒక ఎక్స్ ఉండదు ఓకేనా ఎప్పుడైతే ఒక ఎక్స్ లేకుండా ఉంటుందో క్లియర్ ఓన్లీ వీ కెన్ రిప్రజెంట్ దిస్ యాజ్ ఎక్స్ 45 అండ్ హియర్ దిస్ ఈజ్ నాట్ దేర్ వెన్ అదర్ ఎక్స్ ఈజ్ నాట్ దేర్ అదర్ ఎక్స్ క్రోమోజోమ్ లేనప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్త్రీ లక్షణాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందలేవు ఓకే ఈ కండిషన్ను మనం ఏమంటాము టర్నర్స్ సిండ్రోమ్ ఈ టర్నర్స్ సిండ్రోమ్ను 1939లో ఫస్ట్ టైం టర్నర్ అనేటటువంటి సైంటిస్ట్ రికగ్నైజ్ చేశాడు కాబట్టి దిస్ డిసీజ్ ఈజ్ కాల్డ్ టర్నర్ సిండ్రోమ్ యాజ్ పర్ ద గివెన్ ఆప్షన్స్ ఆప్షన్ బి దట్ ఈస్ 45 నంబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకే అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఇక్కడ మనం చూసుకుంటే 44కు సంబంధించి చూసుకున్నప్పుడు దీనిని మనము క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం సో ఇవన్నీ కూడా క్రోమోజోముల యొక్క అపస్థితుల ద్వారా డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ద్వారా కలిగేటటువంటి జెనెటికల్ డిజార్డర్స్ అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ 46 దిస్ 46ను మనం ఏమంటామంటే క్రైడు చాట్ సిండ్రోమ్ 46కు రిలేటెడ్గా క్రైడు చాట్ సిండ్రోమ్ అనేది వస్తుంది 47 తీసుకుంటే పటౌ సిండ్రోమ్ అనేది వస్తుంది పటౌ సిండ్రోమ్ ఓకే సో పటౌ సిండ్రోమ్ అండ్ దిస్ ఈజ్ క్రైడు చాట్ సిండ్రోమ్ దట్ ఈస్ క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ ఓకేనా సో ఈ నంబర్ను బేస్ చేసుకున్నప్పుడు ఈ డిసీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రిమెంబర్ ఆల్ దీస్ ఆర్ జెనెటికల్ డిసీజ్ ఫర్ ఎనీ జెనెటికల్ డిసీజ్ దెర్ ఈజ్ నో రెమెడీ ఆర్ దెర్ ఈజ్ నో మెడిసిన్ ఓకే నెక్స్ట్ ద సమ్ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ ద సమ్ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ పాపులేషన్ జనాభాలో జన్యువుల మొత్తాన్ని ఇలా అంటారు అంటున్నాడు సో మొత్తము జన్యువులను ఏమని పిలుస్తున్నాము జీన్ పూల్ అని పిలుస్తారు ఓకే సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ జీన్ పూల్ క్లియర్ నెక్స్ట్ ద సబ్స్ట్రేట్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ కాంతి శ్వాసక్రియ యొక్క అధస్థ పదార్థం ఓకే అధస్థ పదార్థం తీసుకుంటే ఏ ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ అంటున్నాం పైరువిక్ యాసిడ్ ఓకే ఇక్కడ గ్లూకోజు మొదట విచ్ఛిన్నమయ్యి పైరువిక్ యాసిడ్గా మారుతుంది కాబట్టి పైరువిక్ యాసిడ్ ఈజ్ ద ప్రోడక్ట్ అప్టైన్డ్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్ ఆర్ బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్ నెక్స్ట్ గ్లైకోలేట్ అండ్ గ్లూకోజ్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్లైకోలేట్ సో గ్లైకోలేట్ అనేటటువంటిది ఏమవుతుంది కాంతి శ్వాసక్రియలో పాలు పంచుకుంటుంది దెన్ వాట్ ఈస్ దిస్ ఫోటో రెస్పిరేషన్ ద రెస్పిరేషన్ విచ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ డే టైమ్ ఇన్ ద ప్లాంట్ ఈస్ కాల్డ్ ఫోటో రెస్పిరేషన్ ఒక పక్క కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటే మరొక పక్క శ్వాసక్రియను జరుపుకునే శక్తిని విడుదల చేసుకుంటే చాలా తక్కువ మొత్తంలో ద రేట్ విల్ బి మెజర్డ్ ఓకే ఐడెంటిఫైడ్ అని చాలా తక్కువ రేట్లో జరుగుతుంది ఎందుకంటే డే టైమ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ హై అండ్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ లో క్లియర్ సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ సి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ ఈజ్ రెగ్యులేటెడ్ బై కంటిలోకి ప్రవేశించే కాంతి దేని ద్వారా నియంత్రణ చెందబడుతుంది అంటే ఇక్కడ ఐరిష్ ఓకే ఆప్షన్ బి ఈజ్ ద ఐరిష్ రిమెంబర్ ద కలర్డ్ పార్ట్ ఆఫ్ ద ఐ ఈజ్ నథింగ్ బట్ ఐరిష్ సో మానవుని యొక్క కంటిలో వర్ణక ప్రాంతం ఏది అంటే ఈ యొక్క ఐరిస్ ఈ ఐరిస్ మధ్యలో ఉండే చిన్న రంధ్రాన్నే మనము ప్యూపిల్ అని పిలుస్తారు ఈ ప్యూపిల్ యొక్క ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ద్వారా ఏమవుతుంది కాంతి లోపలకు వెళ్ళేటటువంటిది రెగ్యులేట్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ